వ్యక్తిగతం కార్యక్రమాన్ని మన జీవనంలో మన జీవన విధానంలో ఎన్నో వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. మరి అటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేయడానికి హిందు ధర్మంలో ఉన్నారు ఆస్ట్రో సైకాలజీ డాక్టర్ ఎస్వి నాగనాథ్ గారు. నమస్కారం అండి. నాగనాథ్ గారు మరి కాలర్ రెడీ నాగనాథ్ గారు మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో దేవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ చదివి డేట్ ఆఫ్ చెప్తారా? చదివి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1993 ఓకే. నమస్తే అండి, బాగున్నారా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ చెల్లెల గురించి? మా చెల్లి మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని, ఇంకా తన మనస్తత్వం అది ఎలా ఉంటుంది, తను కొంచెం కోపం ఇవ్వండి. సంతోషం, మీరు మీరు అమ్మాయి మనస్తత్వం కూడా అడిగారు. సంతోషం ఫస్ట్. అయితే మీ సిస్టర్ జన్మ నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం జన్మించారు ఆమె. మీకు తెలుసా ఆమె నక్షత్రం రాశి ఏమైనా ఐడియా ఉందా మీకు? అదే తులారాశిలో జన్మించారు. ఆమె జాతకంలో లగ్నం కూడా కుంభలగ్నం అయింది. సో మ్యారేజ్ ఎప్పుడవుతుందని అడిగారు. రెండోది ఆమె కొంచెం విసుగు చిరాకు కూడా ఎక్కువ అని చెప్పారు. సో మనకి జాతకంలో ఏంటంటే అసలు కొన్ని లక్షణాల వెనక అసలు కారణాలు ఏంటి అన్నది కూడా జ్యోతిషం క్లియర్గా చెప్తుంది. మీరు అడిగారు పెళ్ళి ఎప్పుడు అన్నది. ఫస్ట్ మీరు అంతర్దశ మహర్దశాలను కూడా చూసుకుంటే ఈ అమ్మాయికి వివాహ యోగం కేవలం 2019లోనే ఉందమ్మా. 2019 మార్చి మాసం నుంచి వచ్చేటువంటి అంతర్దశాకాలం 1.5 ఇయర్ ఉంటుంది. సో వివాహానికి సంబంధించిన విషయం మాత్రం మీకు 2019 మార్చి యోగదాయకమైనటువంటి టైం అది. రెండోది ఈమె లగ్నం కూడా కుంభలగ్నం అయింది. లగ్నాధిపతి అయినటువంటి శనిగ్రహం కూడా జాతకంలో వ్యయస్థానంలో అయినప్పుడు కానీ స్వక్షేత్రంలో ఉన్నాడు. సో జాతకంలో లగ్నభావం అంటే ఏంటంటే మనిషి యొక్క తనుభావం, అంటే తల్లి గర్భసంచులో నుంచి శిశువు జన్మించినటువంటి కాలం నుంచి ఏదైతే గ్రహస్థితి ఏర్పడుతుందో దాన్ని మనము అంటే మన శరీరానికి మనసుకు సంబంధించినటువంటి అంశాలు చెప్పడాన్ని లగ్నభావం అంటారు. ఈ లగ్నభావం ఏం చెప్తుందంటే ఈ జాతకంలో తను చిరాకు విసుగు అని కాదమ్మా, తనకి స్వతహాగా బాధ్యతలు నెత్తిన వేసుకోవడం ఇష్టం ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి, ఏదైనా ఈజీగా అయిపోవాలి లైఫ్లో. ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించుకుందామని ఆలోచన ఉండదు. ఆ సమస్యల నుంచి సాధ్యమైనంత వరకు ఎస్కేప్ అయిపోవడానికి ఇష్టపడుతుంది. కాన్స్టెంట్గా రెస్పాన్సిబిలిటీస్ ఇష్టపడదు. మీరు డైలీ వాకింగ్ చేయమని చెప్పండి, ఒక 2-3 రోజులు చేస్తే మళ్ళీ మానేస్తుంది. ఆమెకి ఏ పనైనా ఒక 1-3 రోజుల తర్వాత ఆమెకు ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మనసు ఎప్పుడు ఎటు ఉంటే అటువంటి భావాలకి తొందరగా ఆమె ప్రతిస్పందించేస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఆమెకు అర్థం, మీరు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈమెకు జాతకంలో మీరు కళత్రస్థానటువంటి సప్తమాధిపతి అయినటువంటి గ్రహం ఆ వ్యక్తిగత జాతకంలో రేపు పొద్దున మీకు కంపాటబుల్ వచ్చినప్పుడు కూడా కుటుంబ సప్తమ భావాలు బాగున్నటువంటి జాతకాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఈమెకి ఇంటలెక్చువల్ మైండ్ కాదు. ఈమె అంటే బుద్ధితోని జీవితాన్ని పరిశీలించేటువంటి గుణగణాలు లేవు. ఆలోచనతోని ఆవేశంతో మాత్రమే వెళ్తుంది ఈమె, నిర్ణయశక్తి ఉండదు. ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ఈ అమ్మాయి జాతకం చూసిన వాళ్ళు ఎవరైనా జనరల్గా జ్యోతిష్యులు చూడగానే ఏం చెప్తారంటే ఈమెకి లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయని చెప్తారు. కుటుంబ స్థానాధిపతి గురు జాతకంలో కూడా బాగోలేడు. సో ఇవన్నిటికీ మనం నిర్ధారించి ముందుగానే చెప్పడం కంటే ఈ గుణగణాలు ఈ లక్షణాలు బుద్ధికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం విశ్లేషించి వాటిని మనం మెరుగుపరుచుకునే విధానం చెప్పాలి. ఎందుకంటే మనిషి ఎంత కాదన్నా కానీ తనను కష్టకాలంలో మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నార్మల్గా ఉన్నప్పుడు ఎవరు పెద్దగా కష్టపడరు. కష్టాల్లో ఉన్నప్పుడే మన గురించి మనం ఆలోచించుకుంటాం. ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచించుకుంటాం మొదలెడతామో ఆటోమేటిక్గా మళ్ళీ చేంజ్ వస్తుంది. చేంజ్ అన్నది చాలా కష్టమైనది అందరూ చెప్తారు, కానీ అలా ఏముండదు. మనకి ఎప్పుడైతే సీరియస్నెస్ వస్తుందో ఆటోమేటిక్గా మనకు చేంజ్ వస్తుంది. ఇటువంటి విషయాలని జనరల్గా జాతకం ద్వారా చెప్పడం వల్ల ఆ వ్యక్తికి వాళ్ళకి ఆత్మపరిశీలన స్టార్ట్ అవుతుంది. దీనివల్ల వచ్చేటువంటి మార్పు వాళ్ళకి లైఫ్లో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతేనో వాటిని పరిష్కరించుకోవడం కోసం బుద్ధి ఒకటే మార్గం. మన బుద్ధి మారిందంటే మన కర్మలు చేసే విధానం కూడా మారిపోతుంది. కాబట్టి ఈ చిన్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తనకి ఏమన్నా మాత్రం పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కూడా కాల్ చేస్తే మనం అపాయింట్మెంట్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఆల్ ది బెస్ట్. ఓకే నాగనాథ్ గారు, మరి మరొక కాల్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. మీ పేరండి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, మీ అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? అనిల్ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8 గంటల 24 నిమిషాలు రాత్రి 8 గంటల 24 నిమిషాలు. ఓకే, ఎక్కడ పుట్టాడండి? చిత్తూరు. ఓకే, నాగనాథ్ గారితో మాట్లాడు.
హలో నమస్కారం, బాగున్నారా? నమస్కారం స్వామి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి? బాబు భవిష్యత్తు ఎలా ఉంటుంది? బాబు కింద జాబ్ లేదు, సంతానము లేదు, రెండు లేదు స్వామి. మీ బాబు చెప్పండి. ఏం స్వామి? మీ బాబు జన్మ నక్షత్రం తెలుసమ్మా? కృతిక నక్షత్రంలో జన్మించాడు. అవును, కృతిక నక్షత్రం. అవునమ్మా, వృషభ రాశి, లగ్నం కూడా కుంభ లగ్నమే అయింది. సో బాబుకి, బాబు ఏం చదువుకున్నాడమ్మా? ఎంబీఏ. అంటే ఇంతకుముందు జాబ్ చేస్తున్నారు స్వామి, వాళ్ళు ఇట్లా నార్త్ కు అమ్మేశారు కంపెనీ. వాళ్ళు ఏమో నార్త్ కు రమ్మన్నారు, ఈసారి అబ్బాయి ఏమో వెళ్ళలేదు, మళ్ళీ అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇతను కష్టజీవే కాదని అన్ను, కానీ ఏంటంటే కొన్ని తనకు అనుకూలంగా లేనటువంటి కారణాలని అతను ఛేదించేటువంటి ధైర్యం చేయడు. అంటే మనస్సు మానసిక రీత్యా అతను కాస్త భయస్థుడు. సో లైఫ్లో రిస్క్ తీసుకోవడం ఇట్లాంటివి ఉండవమ్మా ఇతని జాతకంలో. అందులో ఇతని జాతకంలో ఉన్నటువంటి చిన్న మన దోషం ఉంటాం చూడండి, దోషం అంటే బలహీనత. ఇతని జాతకంలో ఉన్న బలహీనత కూడా ఏంటంటే తన ఆలోచనల్ని, తనకున్నటువంటి మేధస్సుని అంతా కూడా తనకి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణంలోనే వినియోగించగలుగుతాడు, ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని ఛేదించలేడు. సో ఎంబీఏ చదువుకున్నాడు, ఎంబీఏ చదువుకున్న వాళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో లీడర్స్ అని చెప్తారు. ఎంబీఏ చదువుకున్న ప్రతి గ్రాడ్యుయేట్ని కూడా లీడర్స్ అని చెప్తారు. మరి లీడర్షిప్ క్వాలిటీస్ ఇతని జాతకంలో బలంగా ఉన్నాయి, కానీ ఈ రెండు కారణాల వల్ల, అంటే ప్రతికూల వాతావరణాన్ని ఛేదించలేకపోవడం, కాస్త ఆత్మనిర్త భయానికి లోనవడం అనేది ఈ రెండు లక్షణాలు ఇతనిలో ఉన్నటువంటి అవరోధాలు. అయితే ఇతనికి జాతకరీత్యా కూడా ఇప్పుడు ఈ అక్టోబర్ 16 నుంచి వచ్చేటువంటి అంతర్దశాకాలం కూడా బాగుందమ్మా. ఎందుకంటే గోచార ఫలరీత్యా చూసినా, ఇతను రాశిరీత్యా కూడా చూసినాడు, కేంద్రంలోకి గురువు వస్తాడు. సో కాబట్టి ట్రై చేయమని చెప్పండి. ఒకవేళ తనకి ఇంటికి దూరంగా ఎక్కడన్నా జాబ్ వస్తే కూడా వెళ్ళమని చెప్పండి. ఇప్పుడు వచ్చే జాబ్ అంత ప్రయోజనాత్మకమైనటువంటి జాబ్ రాదు, గతంలో వచ్చినటువంటి శాలరీకి అనుగుణంగా ఉండేటువంటి ఉద్యోగం రాదు. కాబట్టి ఇప్పుడు తను ఖాళీగా ఉండడం కంటే ఇప్పుడు అది ప్రయత్నం చేసుకోవడం కూడా మంచిది. పంచమస్థానం, మీరు పిల్లలు లేరు కూడా అడిగారు, పంచమస్థానంలో ఉంటే రెండు గ్రహాలు ఉన్నాయి అన్నమాట, ఒకటి స్త్రీగ్రహం, పురుషగ్రహం ఉన్నాయి, మిత్ర సంతాన యోగం అని చెప్తారు దీన్ని. సో పంచమాధిపతి అయినటువంటి బుధగ్రహం కూడా జాతకంలో కొంచెం బలహీనంగా ఉన్నాడు. కుజుడి యొక్క స్థానం కూడా శనితో కలిసింది, దాన్ని సాంప్రదాయ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కలిదోషము అంటారు. సో ఇతను నరసింహస్వామి ఆరాధన గురువారం చేసుకోవడం అన్నది అతనికి మంచి యోగాన్ని ఇస్తుంది. ఈ చిన్న ప్రయత్నం చేయండి, గురువారం రోజు అతనితోని మీరు నువ్వుల నూనెతోని ఇంట్లో దీపారాధన చేయించమని చెప్పండి. దీనివల్ల ఏంటంటే తనకి సాంప్రదాయాలు చెప్పడానికి కూడా మీకు కారణం చెప్తాను. మనకి ఇంద్రియాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఇప్పుడు చెప్పాను, మన మనసు ఎలా ప్రతిస్పందిస్తుంది, మన ఆలోచన ఎలా ఉంటుంది, మన బుద్ధి ఎలా ఉంటుందని చెప్తున్నాను. కానీ మనకి ఈ సాంప్రదాయాల వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఉన్నటువంటి స్థితి మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే భగవంతుడిని బయట ఉన్నాడని ఆరాధిస్తాం, సృష్టికర్తను మనం బయట చూసుకుంటాం. కానీ నిజంగా మనకు ధర్మశాస్త్రాలన్నీ కూడా నువ్వు వేరు దైవం వేరు అని ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాల వల్ల ఏమవుతుందంటే, ఈ కాన్షియస్నెస్ అంటే ఈ చేతన స్థితి, ఆ సృష్టికర్త, వీటి రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఒక వారధిలాగా ఉంటుంది ఈ సాంప్రదాయం. ఈ ఎన్హాన్స్మెంట్ అనేది ఏదైతే జరుగుతుందో ఆటోమేటిక్గా మనకి ఇంద్రియాలకు సంబంధించినటువంటి భౌతిక పరమైనటువంటి సుఖ సంతోషాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అంశాలు చాలా ఈజీగా మనం సాధించుకోగలమని చెప్తుంది మన ధర్మశాస్త్రాలను. ఈ చిన్న ప్రయత్నం చేయండి అమ్మా, తప్పకుండా ఉద్యోగం వస్తుంది, భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. నాగనాథ్ గారు, మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ కదా, మరి సమస్యలకు సైకలాజికల్ సొల్యూషన్స్ చెప్తుంటారు, మరి వాటిని పాటిస్తే లైఫ్లో చేంజ్ అనేది వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండు కాలర్స్ మీరు చూశారు, ఈ రెండు కాలర్స్ కూడా, ఒక కాలర్ ఆమె ఫోన్ ఎత్తంగానే ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే, మా అమ్మాయి కొంచెం మొండిదని చెప్పింది, ఈ అబ్బాయికి ఏమో జాబ్ ప్రాబ్లం ఉందని చెప్తుంది. అసలు ఇవన్నీ కూడా ఏంటంటే, జ్యోతిష శాస్త్రంలో ఒక పిల్లవాడు పుట్టినప్పుడు మనం ఏదైతే కాలం తీసుకుంటాం, టైం, డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుంటామో, ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం నుంచి ఏదైతే ప్లానిటరీ పొజిషన్ ఫామ్ అయింటుందో వాటికి సంబంధించిన అంశాల్లో ఒక మనిషి ఉన్నతమైన స్థానంలో వెళ్తాడు, ఉత్తమమైన జీవితం గడుపుతాడు, ఎంత సక్సెస్ ఉంటుంది లైఫ్లో అన్న విషయాల్ని అంచనా వేయడం కోసమే గ్రహస్థితి ఉంటుంది. అయితే వాటిల్లో కూడా మనకున్నటువంటి నవగ్రహాల్లో 7 గ్రహాలు కూడా గుణగణాలే చెప్పాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మన విధిలిఖితమో, వీటిని మనం మార్చుకోలేము అనుకుంటే, బుధుడిని బుద్ధి గ్రహాన్ని అని ఎప్పుడు అనేవాడు కాదు. అంటే బుధుడు బుద్ధిబలాన్ని ఇచ్చేవాడు, చంద్రుడు మనసు అంటే ఆలోచన ఇచ్చేవాడు, గురువు ఆధ్యాత్మిక గ్రహం, శని కర్మలు చేయించేవాడు. అంటే ఇవన్నీ కూడా గుణగణాలకు సంబంధించినటువంటి అంశాలు చెప్పినవే. ఈ గుణగణాలకు చెప్పిన సంబంధించిన విషయాలు మన దగ్గర ఎక్కడుంది చెప్పండి? ఏ ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్ళినా, మీరు ఎక్కడ స్కూల్స్ అండ్ కాలేజ్కి వెళ్ళినా కానీ, ఎవ్వరు కూడా క్యారెక్టర్ గురించి మాట్లాడరు, మనిషి వ్యక్తిత్వం గురించి మాట్లాడరు. కానీ సమస్యలు వచ్చినప్పుడల్లా మనకు ఉన్నటువంటి ఒక సోర్స్ ఏంటంటే, మనం దేవుణ్ణి నమ్ముకోవడం.
కానీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అది మనం ఆలోచన ద్వారా, మన బుద్ధి ద్వారా, మనలో ఉన్నటువంటి కొంత క్రమశిక్షణ ద్వారా మనం మెరుగుపరచుకోవచ్చు. అది కూడా జ్యోతిష్యంలో రాసింది స్పష్టంగా. సో వీటిని మనము వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు, వ్యక్తిత్వానికి బుద్ధికి సంబంధించిన అంశాలు, ఆలోచన పరిజ్ఞానానికి సంబంధించినవి, ధైర్యానికి సంబంధించినవి, ఆత్మనీయతకు సంబంధించినవి, ఇవన్నీ కూడా అవగాహన పెంచుకోవడం వల్ల తగ్గేవే. మనం చెప్తామన్నమాట, సరే మీరు ఫలానా సాంప్రదాయం పాటించండి అని చెప్పి. సాంప్రదాయం దేనికి చెప్పాలో దానికి చెప్పాలి. మనం ప్రతిదానికి సాంప్రదాయం చెప్పడము, సాంప్రదాయాల వల్ల మా ఆయన తాగుడు మానేయట్లేదండి, నేను ఎన్ని పూజలు చేసినా కానీ మా ఆయన తాగుడు మానట్లేదు. సో ఈమె చేసే పూజలకి, అతనికి ఉన్నటువంటి వ్యసనానికి ఏ రకంగా ఇది రిలేటివ్ అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళకు తోచిన పూజలు పునస్కారాలు చేయడము, తీరా వాళ్ళకి దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ భర్త తాగుడు మానకపోవడం, కుటుంబం అంతా దానివల్ల నిర్వీర్యం అయిపోవడము. దానివల్ల ఏమవుతుంది, ఒకటి జ్యోతిష్యుల్ని తిట్టుకుంటారు ఫస్ట్, అది శాస్త్రమే కాదంటారు, లేదా తర్వాత దేవుణ్ణి కూడా తిట్టుకుంటారు. కానీ ఇవన్నిటికీ వెనుకున్నట్టు వాస్తవం ఏంటంటే అది వ్యక్తిత్వానికి సంబంధించింది. ఆ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని మన చంద్రుడి ద్వారా ఆత్మకు సంబంధించింది. ఇందాక చెప్పా చూడండి, మనం మన కాన్షియస్నెస్కి సూపర్ కాన్షియస్నెస్కి మనం ఎలా రిలేటివ్ అవుతామన్నది అది రవి యొక్క స్థానాన్ని బట్టి చెప్తాం. ఇవన్నీ కూడా అవగాహన రాహిత్యం వల్ల మనం ఏదో ఒక మెకానికల్గా జ్యోతిష్యాన్ని నమ్ముతున్నాం. కానీ అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రశ్నించే విధానం మారుతుంది. ఫస్ట్ కాలర్ చూడండి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి గురించి చెప్పింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం అవగాహన వచ్చినట్టు కదా, మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తున్నట్టు కదా వాళ్ళు. సో ఈ అవగాహనని పెంచేటువంటి కోణం ప్రతి జ్యోతిష్యులు చేస్తే తప్పకుండా జ్యోతిష్యం మీద జనాలకు వాల్యూ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రశ్నించే విధానం మారుతుంది. ఇప్పుడు నేను కోటీశ్వరుని కావాలని ఒక అతను వచ్చాడు, మీరు ఏం చేస్తుంటారు సార్ అంటే నేను కార్డ్స్ ఆడతాను సార్ అని చెప్పాడు. మరి మీ కుటుంబం ఎలా గడుస్తుందంటే మా భార్య పోషిస్తుంది మా ఇద్దరు పిల్లలని అని చెప్పాడు. నేను కోటీశ్వరుని అయితే లేదు అంతే చెప్పండి అంటాడు. దానికి కావాలంటే ఏం సాంప్రదాయాలు పాటించాలో చెప్పండి అంటాడు. సో అలా ప్రశ్న, ప్రతి ప్రశ్నని వెళ్ళి మనం జాతకంలో చూడకూడదండి. అలా ప్రశ్నించినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం చూడాలి. ఏ ప్రశ్నకైతే నిజంగా జ్యోతిష్యం సమాధానం చెప్తుందో ఆ ప్రశ్నని మాత్రమే మనం పరిగణించి, వాళ్ళ ప్రశ్నలో నైతికత లేదనుకోండి అప్పుడు వాళ్ళ సంస్కారం ఏంటో చూడాలి. ఇది ఆస్ట్రో సైకాలజీ అనమాట. దీని ద్వారా కూడా ఏంటంటే మనిషి ఆలోచన సంస్కరించబడుతుంది, అక్కడ నుంచి వాళ్ళ లైఫ్లో కొంచెం బెటర్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. కాల్ కట్ అయిపోయింది, మరొక కాల్ తీసుకుంది. హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరండి? నా పేరు హైమావతి అండి. హైమావతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. మా బాబు గురించి. ఓకే, మీ బాబుది డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 30 జూలై 2001 అండి. 30th? 30th అండి. అవునండి 30. ఓకే. జూలై 2001. ఓకే, సమయం అండి? రాత్రి 7 గంటలకు అండి. రాత్రి ఏ టైం అండి? 7 గంటలకు. ఓకే ఓకే. ఎక్కడ పుట్టారండి? ఓకే, నాగనాథ్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, బాగున్నారా? మీ బాబు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించాడమ్మా? అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే బాబు ఇలా చదువు ఎలా ఉంటుంది అంటే కొద్దిగా ఇంటర్ సెకండరీ ఎగ్జామ్స్ అన్ని రాసాడండి. అంటే బాగా చదువుతాడు కానీ ఇందువల్ల అనుకుని రీచ్ అవ్వలేదు ఇయర్ అన్ని ఎగ్జామ్స్ కూడా. అంటే ఇప్పుడు మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైంది మరి బాబు రిజల్ట్? అన్ని బాగానే వచ్చింది అని అనుకున్న రిజల్ట్ రాలేదండి, దాని వల్ల కొద్దిగా అప్సెట్ అయ్యాడు. మీరు మీ అబ్బాయి గురించి ఫ్యాక్ట్ చెప్తే ఏమనుకోరు కదా? చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు మీ బాబులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే తను ఏదైనా చేయగలను, సాధించగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ తను ఏం చేయాలనుకున్నా కానీ చాలా పెద్ద పెద్ద అంబిషన్స్ క్రియేట్ చేసుకుంటారు. కొంతమంది చూడండి, నేను కేవలం ఐఐటి మాత్రమే ట్రై చేస్తాను, నాకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదంటారు. సో మీ అబ్బాయి ఆలోచనలన్నీ కూడా చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా ఉంటాయి, అందులో తప్పు లేదు. కానీ ఆచరణకు వచ్చేటప్పటికీ అంత చిత్తశుద్ధి ఉండదమ్మా. తన ఎబిలిటీని ఎప్పుడు కూడా ఎక్కువగా ఊహించుకునే గుణం ఉంటుంది ఈ జాతకంలో జన్మించిన వాళ్ళకి. అయితే అలా అని చెప్పి అతను కేవలము ఆ ఉన్నతమైనటువంటి చదువులు చదవనే ద్వారానే అతని జీవితంలో పైకి వస్తాడనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతనికి చాలా యుక్తి ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి. ఏదైనా ఒక పని చేస్తే కూడా చాలా మనసు పెట్టి పనిచేస్తాడు, అది ఆయనకు మీరు చెప్పాలి. అదే చాలామంది జాబ్ చేసేవాళ్ళు శాలరీ కోసం పనిచేస్తారు, కొంతమంది కంటెంట్మెంట్ అంటే ఆత్మసంతృప్తి కోసం పనిచేస్తారు. ఈ అబ్బాయి సంతృప్తి కోసం పనిచేసేవాడు. ఇతను ఏ సంస్థలు ఉంటే ఆ సంస్థకు ప్రయోజనం జరుగుతుంది. ఈ విషయాన్ని ఫస్ట్ అబ్బాయికి చెప్పండి. రెండోది అనుకరణ కానీ లేదా ఎదుటి వాళ్ళ దృష్టిలో తను గొప్పగా ఉండాలంటే భావాన్ని సృష్టించడానికి కృత్రిమంగా ప్రయత్నం చేస్తాడు. మేడం విన్నారా? ఇందాక మీరు అన్నారు చూడండి.
అంటే ఎదుటి వాళ్ళకి తన ఏంటో తన గొప్పతనం ఏంటో చూపించాలనే భావంతో కూడా చాలామంది పిల్లలు వాళ్ళ అంబిషన్స్ గోల్స్ సెట్ చేసుకుంటారు, కానీ దానికి రీచ్ అయ్యేటువంటి ఎబిలిటీ కూడా ఉండాలి కదా మరి. సో మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దశమాధిపతి అయిన గ్రహం జాతకంలో చాలా అద్భుతంగా ఉంది. అతను ఆర్డినరీ అంటే ఈవెన్ 60-70% మార్క్స్ ఉన్నప్పుడు కూడా అతను కెరియర్లో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు జాతకంలో ఉంది. కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం ఇతను మ్యారేజ్ అప్పుడు మాత్రం, ఎందుకంటే కుటుంబ సప్తమాధిపతి అయిన గ్రహం కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి ఇతనికి కేవలం మ్యారేజ్ అప్పుడే అతనికి మ్యాచ్ మేకింగ్ కంపాటబిలిటీ ఒకసారి బాగా చెక్ చేసి పెళ్లి చేస్తే సరిపోతుంది. మిగతా జాతకం అంతా అద్భుతంగా ఉంది. ఆల్ ది బెస్ట్. ఓకే, నాగనాథ్ గారు మరొక కాల్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, మీ పేరండి? మీ పేరు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/7/1983. ఓకే, సమయం అండి? 2:50 నైట్. మళ్ళీ చెప్పండి. తెల్లవారితే 15/14 తెల్లవారితే 15 ఓకే ఓకే. ఎక్కడ పుట్టారు? 2:30 తెల్లవారితే తెల్లవారుజామున 2:50 ఎక్కడ పుట్టారండి? ఓకే, ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో పుట్టారు సార్ మీరు? ఉత్తర ఫాల్గుణి నక్షత్రము సింహరాశిలో పుట్టారు మీరు? అదే సార్, అదే పుబ్బ అంటారు దాన్ని. అదే చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం కోసం, వ్యాపారం కూడా సరిగ్గా జరగట్లేదు. మీరు ఎవరికైనా అర్థమయ్యారా? మీరు ఎవరికైనా అర్థమయ్యారా? మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ స్నేహితులకి ఎవరికైనా? సార్ ఈ జాతకం ఎవరిది సార్ ఫస్ట్ చెప్పండి. మీ జాతకమే కదా. మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారమా, ఉద్యోగమా? ఏం వ్యాపారం చేస్తున్నారు? ఏమండి? ఓకే ఓకే, సరే. మీరు ఏం పెళ్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటి సార్ మీకు? మీకు ఒకటే సార్, మీ డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వకండి ఫస్ట్. మీకు అతి మంచితనం ఎక్కువ, అతి మంచితనం ఎక్కువ మీకు. అవునా? వాళ్ళకి వీళ్ళ సమస్యలు వినడం, వాళ్ళు పాపం ఏదో ఒక స్టోరీ చెప్పంగానే జేబులో ఉన్న డబ్బులు ఇవ్వడం, వాళ్ళు తిరిగి రాదు, మళ్ళీ కనపడరు. సో మీ చాలా అమాయకులు, పైకి చాలా తెలివిగా కనపడతారు కానీ మీరు చాలా అమాయకులు, ఆవేశపరులు, తొందరగా అభిప్రాయాలు మార్చేసుకుంటారు, తొందరగా నిర్ణయాలు కూడా మార్చేసుకుంటారు. మీకు లైఫ్లో ఇంతకు ముందర ఎప్పుడైనా ఎఫైర్ ఉండిందా, లవ్ ఎఫైర్? మీకు గతంలో ఎప్పుడన్నా మీరు ప్రేమలో పడ్డారా? నిజం చెప్పండి. సో ఇప్పుడు మీరు నేను చెప్పింది కరెక్టేనా డబ్బు విషయంలో, ఆర్థిక విషయాల్లో? మీకు ధనస్థానంలో మీకు మీకు గుర్తుపెట్టుకోండి, మీకు మాంగ్లిక్ దోషం అంటారు, కుజ దోషం కూడా ఉంది సాంప్రదాయ జ్యోతిషం ప్రకారం. సో మీకు ఈ సంవత్సరం నవంబర్ మాసంలో పెళ్లి అయిపోతుంది సార్, టెన్షన్ పడకండి. నవంబర్? ఇప్పటికే కొంచెం లేట్ అయినట్టుంది. ఏమండి? సార్ మీకు కాలసర్పదోషం లేదు సార్, ఎందుకంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు, కానీ రాహుతోని రవి రవి కుజులు కూడా కలిసి ఉన్నారు కాబట్టి సర్పదోషం కిందకి రాదు. అది అర్థమైందా? కాకపోతే మీకు మాంగ్లిక దోషం, కుజదోషం ఉంది, ఉన్నమ్మాయిని చేసుకోండి. మీకు మ్యాచ్ మేకింగ్ కంపాటబుల్ అంటారనమాట, అంటే మీకు రేపు పొద్దున జాతకాలు వస్తే పెళ్లి సంబంధాలు అప్పుడు కాస్త జాగ్రత్తగా ఎవరైనా మంచి మీకు దగ్గరలో, మీరు ఎక్కడ మీరు దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చూపించుకుని చేసుకోండి. కుటుంబ అష్టమ భావాలు బాగుండేటువంటి జాతకాన్ని చూసుకోవాలి, లేదనుకుంటే మీకు ఒకవేళ కుదిరితే సంబంధాలు ఏమైనా వస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. నాగనాథ్ గారు మరొక కాల్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. హలో, మీ పేరండి? నా పేరు కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/12. ఓకే, 1988. సమయం అండి? ఉదయము 6:23 అండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? కడపలో. ఓకే, నాగనాథ్ గారితో మాట్లాడండి. మేడం బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారు స్వామి?
అంతా మీ ఆశీర్వచనం. బాగున్నామమ్మా, చెప్పండి. నమస్కారం స్వామి. మా బాబు గురించి అండి. బాబుకు ఉద్యోగము వివాహం గురించి చాలా రోజుల నుంచి ఇది చేస్తున్నాండి. బాబుకు ఇది కావడం లేక. అమ్మా, మీ మీ బాబు గురించి మీరు చెప్పండి. మీ బాబు ఉద్యోగం చేసే టైపా? చేస్తారు స్వామి. బాబుకు అట్లా మామూలుగా క్లాస్ ఇది ఎంటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చింది, జాయిన్ అయిపోయినాడు. లెక్చరర్ గా చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎస్కే యూనివర్సిటీలో లెక్చరర్ గా చేస్తున్నాడు. జాబ్ మాత్రం చేస్తున్నాడు అండి. పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తాడని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందండి. అమ్మా, నేను చెప్పాలనుకున్నది ఏంటో మీకు సూటిగా చెప్తాను. చెప్పండి. మీ మీ బాబు కొంతకాలమే ఉద్యోగం చేస్తాడమ్మా, తర్వాత ఉద్యోగం చేయడు. చూడండి, మీరు కావాలంటే మీ బాబు ఎక్కువగా వ్యాపార ధోరణి, ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ షేర్స్ కానీ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ఇటువంటి వాటి మీద ఎక్కువ అతనికి ఇంట్రెస్ట్ ఉంటుంది. లైఫ్లో ఎప్పుడు ఒకటేలా ఉండడానికి ఇష్టపడాడు. రెండోది, ఒత్తిడిలో పని చేయలేడు. చిన్న మాట కూడా పడాడు మీ అబ్బాయి. మీరు ఒక మాట అనండి, ఆడపిల్లలాగా ఏడుస్తాడు అక్కడే. సో మీరు అడిగింది ఇంకోటి ఏంటన్నది? ఉద్యోగం కాకుండా ఇంకేం అడిగారు? అమ్మా, వివాహ గడియాలు ఇప్పుడు మంచిగా ఉన్నాయి. మీ అబ్బాయికి ఎనీ టైం పెళ్ళి అయిపోతుంది. జూన్ నుంచి ఈ డిసెంబర్ మాసం వరకు అంతర్దశాకాలంలో ఎప్పుడైనా పెళ్ళి అయిపోతుంది. మీ అబ్బాయికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయికి కుజదోషం ఉంది. సాంప్రదాయ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా లగ్నం నుంచి చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మాంగళిక దోషం, కుజదోషం ఉందని చెప్తారు. సో కాబట్టి కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలని చెప్తారు. మీరు మ్యాచ్ మేకింగ్ కంపాటబుల్ టైంలో తప్పకుండా మీ అబ్బాయి జాతకం చూసి చేయించుకోండి. భార్య కొంచెం గయ్యాళ్ళు తెచ్చిందంటే మాత్రం ఆమె పూర్తిగా అణిగిమణిగి ఉంటాడు. ఇతని జీవితం, ఇతని జీవిత సుఖ సంతోషాలంతా కూడా ఆమె మీద ఆధారపడి ఉంటాయి. చాలా కుటుంబ భావోద్వేగాలు ఉన్నవాడు, చాలా మంచి స్వభావం ఉన్నవాళ్ళు. భార్యతో నీకు గొడవలు వచ్చినా ఏమొచ్చినా కానీ తన మనసులో పెట్టుకుంటాడని ఎవరితో షేర్ చేసుకోడు. కుటుంబ విషయాలు ఎవరు స్నేహితులతో కూడా పంచుకోడు. ఇతను చాలా ఇంట్రోవర్ట్ అమ్మా. ఇతను అయితే ఇతను బాగా సాత్వికంగా ఇంటలెక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జీవిత భాగస్వామి రావాలి. అంటే వృషభం కానీ మకరం కానీ లేకపోతే కన్యాకు సంబంధించిన లగ్నాల్లో జన్మించిన వాళ్ళు, ప్లస్ దాంతోపాటు మిగతా ప్లానిటరీ పొజిషన్ బాగున్న వాళ్ళు నుంచి చేస్తే ఇతని జాతకంలో అతను ఫర్దర్ ఫ్యూచర్లో జాబ్తో పాటు బిజినెస్లో కూడా వస్తాడు తప్పకుండా. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విష్ యూ ఆల్ ద బెస్ట్. అగ్నద్ గారు మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఓకే, మీ పేరు? పద్మ అండి. పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ నెల అండి. ఏంటండి? 18వ తారీఖు 11వ తారీఖు 96 అండి. ఓకే, సమయం అండి? నైట్ 5:10 అండి. తెల్లవారితే సోమవారం అండి. ఓకే, డేట్ మరి 18 అండి. ఓకే, 18 అండి. తెల్లవారితే సోమవారం అండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? అంబాజీపేట అత్తట్ల పుట్టింది. ఓకే, నాగనాథ్ గారితో మాట్లాడండి. ఏమండి, బాగున్నారా? బాగున్నామండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. మధ్యాహ్నం ప్రోగ్రామ్ కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కలిసిందండి లక్కీగా. ఇప్పుడు పెట్టి చూసానండి. ఎంత లక్కీగా కలిసిందండి. నమస్కారండి. నమస్తే. నమస్తే. ధనిష్ట నక్షత్రంలో జన్మించారు. ఎవరు ఎవరు ఇది జాతకం? ఇది మా అమ్మాయిదండి. అమ్మాయిదా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదండి, ఇప్పుడు అమ్మాయి డిగ్రీ అయిపోయిందండి. మామూలుగా ప్రైవేట్ గా చేసుకుంటుందండి. అంటే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కాస్మెస్ సంబంధాలు వస్తున్నాయి. అయితే అది ఇస్తూ లేదండి. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. అదండి, మా అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి. సాధి మేసి సంబంధాలు వస్తున్నాయండి. నాకైతే ఇష్టం లేదండి. అల్లి అవుతాయా లేకపోతే జాబ్ ఉన్న వాళ్ళు అవుతాయండి? అమ్మా, ఈ అమ్మాయి మంచి తెలివి గలది, మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి భావోద్వేగం ఉంది. తను తను ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు అదృష్టవంతులు. కోడలుగా ఇన్ని మంచి గుణగణాలు పెట్టుకొని మీరు మీ అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేసేస్తే ఎట్లా? మీరు గతంలో కూడా ఫోన్ చేసినట్టు నాకు గుర్తు. చేయలేదండి, ట్రై చేస్తున్నాను కానీ అందట్లేదండి. ఓకే అమ్మా, మీ పాపని మీ పాపని హైయర్ ఎడ్యుకేషన్ చదివించండి అమ్మా. ఇంకా చదివించి ఓపిక లేదండి. ఎందుకంటే ఇన్ టైం కూడా సరిగ్గా పట్టించుకోరండి. మా అమ్మాయి వాళ్ళని కష్టపడి చదివించుకున్నాను. నా బతిలాగా మా అమ్మాయి కూడా అవ్వకూడదండి. అమ్మా, మీ పాప చాలా పట్టుదల గలది. ఉద్యోగం చేయించండి, ఆమె సంపాదనతో ఆమె చదువుకుంటది. అంటే అండి, అమ్మాయి డిగ్రీ అయిపోయింది. ఒక ల్యాబ్ లో చేస్తుందండి అమ్మాయి. 3 నెలల నుంచి చేస్తుందండి. అంటే ఇంకా పెళ్లి చేసేద్దారా అనుకుంటున్నాం. ఇంటి రోజులు పోలేదు కదా. అయినా మంచి సంబంధం చూసి చేద్దామని ఇంకా ఇదవుతున్నానండి. మేమంతా అంతమైన కానీ మా అబ్బాయి కూడా మా ఆయన గారు ఏమి పట్టించుకోరండి. ఆయన ఏమి ఊరి మీద ఉంటారండి. 3 నెలలకి 4 నెలలకి వెళ్ళిపోయి వస్తారండి. అసలు పట్టించుకోరండి.
అమ్మా, మీ అమ్మాయికి మొహమాటం తెలుసుకోండి ఫస్ట్. మీ అమ్మాయికి మొహమాటము, మీరు ఏదైనా చెప్తే చేసేస్తుంది, మౌనంగా అంగీకరిస్తుంది. వద్దు ఆ పని చేయకండి. మీ పాపకి కనీసం ఒక సంవత్సరం ఉద్యోగం చేయనియండి. ఒక సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేయండి. 2019 జూన్ మాసం తర్వాత పెళ్లి చేయండి కావాలనుకుంటే. ఎందుకంటే మంచి మంచి యోగదాయకమైన జాతకం, ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ అదృష్టవంతులు అవుతారు. ఈమెకి అమ్మవారు ఆరాధన మంచిదమ్మా. శుక్రవారం రోజు అమ్మవారు ఆరాధన చాలా మంచిది అమ్మాయికి. సో ఎప్పుడైనా కుదిరితే విజయవాడ కనకదుర్గ టెంపుల్ దర్శనం చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మీకు శుక్రుడు రాహుతోని వ్యయంలో నీచ స్థానంలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా కుటుంబ స్థానం చాలా బాగుంది అమ్మాయికి. కుటుంబ సప్తమ స్థానాలు చాలా బాగున్నాయి. సో మీరు ఒక సంవత్సరం ఆగి తర్వాత పెళ్లి కార్యక్రమాలు మొదలెట్టుకోండి. తొందరపడకండి. ఇలా చాలామంది ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు వెతకోవడం, పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టమైన విషయమే కాదు. కాకపోతే మీ పాప జీవితంలో సంతృప్తిగా ఉండాలి. అంటే కనీసం తనకు ఒక 35-40 ఏళ్ళు వచ్చేటప్పటికి తను నేను తొందరగా పెళ్లి చేసుకున్నాను బాధపడకూడదు. ఎందుకంటే జాతకంలో లగ్నాధిపతి అయినటువంటి గ్రహము బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఈమెకి గురుబలం ఉంది జాతకంలో. తను అనుకున్నది సాధించుకుంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా స్థిరంగా ఉంటుంది ఆమె. సో ఆ స్వేచ్ఛ మనం ఇచ్చినప్పుడే కదా ఆమె డబ్బు సంపాదించుకుని ఏమైనా చేసుకునేది. అష్టమాధిపతి కూడా ఈమెకు శుక్రుడు అయ్యాడమ్మా, గుర్తుపెట్టుకోండి. అందుకే పెళ్లి డిలే చేయండి, తొందర ఏం లేదు. ఒకవేళ మీకు మ్యాచ్ మేకింగ్ కంపాటబుల్ ఏమైనా జాతకాలు వస్తే కూడా తప్పకుండా మాకు కాల్ చేయండి. మంచి సంబంధం, మీ అమ్మాయి మనతత్వానికి సూట్ అయ్యే సంబంధాలు కూడా చూసి చెప్పడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఓకే నాగనాథ్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రమాదేవి అండి. రమాదేవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14. ఓకే. 6. ఓకే. 14 జూన్ 1995 అండి. 1987. 95 అండి. 95. ఓకే. సమయం అండి? ఉదయం 5:56 అండి. ఓకే. ఎక్కడ పుట్టారండి? అనంతపురం జిల్లాలోనే అండి. ఓకే. నాగనాథ్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. మీ బాబా? అవునండి. మూలా నక్షత్రంలో జన్మించాడమ్మా? అవును సార్. లగ్నం కూడా మిథున లగ్నం అయింది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి? సార్, బీటెక్ అయిపోయింది సార్ అండి. కానీ వేరే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నాడు. మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుందని. అంటే బాబు హైయర్ ఎడ్యుకేషన్ ఇష్టం లేదమ్మా బాబుకి? సార్, బాబుకి పెద్ద చదువులు ఇష్టం లేదా? ఉంది సార్, గేట్ క్వాలిఫై అయినాడు, దానికి కూడా పెట్టుకున్నాడు సార్. వస్తే చేయాలనే ఉన్నాడు సార్. ఇతను తప్పకుండా ఉన్నత చదువులు చదువుతాడమ్మా. ఇతను ఉన్నత చదువులు చదువుతాడు తప్పకుండా. అవును సార్. చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీద ఫోకస్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇతనికి దశమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఇతనికి ఇనీషియల్గా అంటే ముందు ఇప్పుడు తను చేసే ఉద్యోగాల కంటే కాలానుగుణంగా వచ్చే ఉద్యోగాల్లో అతనికి మంచి జీతము, దాంతోపాటు మంచి ఉన్నతమైన స్థానం కూడా ఉంటుందని ఉంది. తాత్కాలికంగా అప్పుడప్పుడు ఉన్నటువంటి జాబ్స్ చేరి చదువు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పండి. ఇతనికి లాంగ్ కెరియర్ ఇతంది, అంటే షార్ట్ కెరియర్ కాదు. అంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేసి దాంతోపాటు పెళ్లి చేసుకొని ఏదో చిన్న ఇల్లు కొనుక్కోవడం కాదమ్మా. ఇతని జాతకంలో లగ్న బలం చాలా బాగుంది. ప్లస్ దశమ స్థానంలో శని దశమ స్థానంలో ఉంటే ఏంటంటే ముందుగా ఇనీషియల్ స్టేజెస్లో చాలా కష్టాలు పెట్టడం, కొంచెం నాణ్యత పెంచడం కోసమే కష్టాలు పెడతాడు. ఆ నాణ్యత పెరిగిన తర్వాత వచ్చేటువంటి నైపుణ్యం ద్వారా వచ్చేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీరు నిశ్చింతగా తప్పకుండా మీరు మీ బాబుని హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేయండి. అంతర్దశ మహర్దశ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, అవన్నీ కూడా సహకరిస్తాయి. ఆల్ ద బెస్ట్. నగ్నత్ గారు, మరి మరొక కాల్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఓకే, కాల్ కట్ అయిపోయినట్టుంది. మరి నగ్నత్ గారు, మరి లైఫ్ అనేది డెస్టినీ అంటారు కదా, మరి మీరు చెప్పే ఆస్ట్రాలజీ సొల్యూషన్ వల్ల ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అంటే డెస్టినీ అన్నది ఒక సగటు మనిషికి మనం చెప్తాం అనుకోండి, నీ లైఫ్లో డెస్టినీ అన్నది నీ గ్రహస్థితి ద్వారా, నువ్వు పుట్టిన తర్వాత నీకు ఈ గ్రహస్థితి ద్వారా నీ ఇలాంటి జీవితంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతాయి నీకు, ఆ ఇన్సిడెంట్స్ నువ్వు మార్చుకోలేవు అని చెప్పామనుకోండి, వాళ్ళకి అక్కడే వాళ్ళ ఉన్న ఆత్మవిశ్వాసం అంతా పోతుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో డెస్టినీ అంటే ఏంటంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, డెస్టినీ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? డెస్టినీ అన్న పదం రిలీజన్ నుంచి వచ్చింది, అంటే మతం నుంచి వచ్చింది తప్ప అది శాస్త్రీయ పదం కాదు, సైంటిఫిక్ టర్మ్ కాదు అది. సో మనకి కాలానుగుణంగా ఏమైనా అంటే పుస్తకాలు రాసేసి దాన్ని కాలానుగుణంగా ఒక ఊత పదం కింద వాడేసి ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ అంటారు. సరే, ఒకవేళ డెస్టినీ అనుకుందాం, డెస్టినీ అనేది ఉందనుకుందాం, ఏ రకంగా డెస్టినీ అది? మనం ఏది మార్చుకోలేమంటే ఇప్పుడు మిమ్మల్ని నేను 6 ఫీట్ చేయాలంటే చేయగలుగుతానా?
ఒక నల్లగా పుట్టుకతోనే నల్లగా ఉన్నవాడిని నేను తెల్లగా మార్చాలంటే ఇప్పుడు వచ్చిన కెమికల్ ఫార్మాసిటిక్స్ దాంతో చేయొచ్చు, కానీ మళ్ళీ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా డేంజరస్గా ఉంటాయి. సో మనకి లైఫ్లో కొన్ని మార్చుకోలేనివి ఏమైనా ఉంటాయి అంటే జన్మత ఒక పిల్లవాడికి ఎవరికైనా పోలియో ఉంది, జన్మత ఏదన్నా హార్మోనల్ మ్యాస్ డిజార్డర్ ఉంది, సో దాన్ని మనం ఎలా మార్చుతాం? ఆ డెస్టినీ వేరు, కానీ మనిషి అనుభవించుకున్న డెస్టినీ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఉద్యోగం రాకపోయినా, విడాకులైనా, బిజినెస్లో లాస్ అయినా, అవన్నీ కూడా డెస్టినీ అని అనుకుంటున్నాడు. అది డెస్టినీ కాదండి. డెస్టినీ అన్నది ఏంటంటే ఒక ఇంటలెక్చువల్ ప్రొఫౌండ్, ఒక యోగి ఉన్నాడు అనుకోండి, ఒక ఇంటలెక్చువల్ ప్రొఫౌండ్ ఒక స్కాలర్ ఉన్నాడు, చాలా పరిజ్ఞానం ఉన్నవాడు, కేవలం చదువు కాదండి, పరిజ్ఞానంతో ఉండే వ్యక్తికి మీరు డెస్టినీ గురించి చెప్తే తన జీవితాన్ని తన బుద్ధిని రిఫైన్ చేసుకుని దాని ద్వారా కర్మ ఫలితాన్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకోగలుగుతాడు. అది ఎవరు? ఒక ప్రొఫౌండ్ పర్సనాలిటీ. ఒక ఆర్డినరీ పర్సన్కి మీరు వెళ్ళి మీరు డెస్టినీ అని చెప్పారనుకోండి, వాడు అక్కడే కొలాప్స్ అయిపోతాడు. వాడు జ్యోతిష్యంలో ఎక్కడ కూడా జాతకంలో ఇది ఉంది, నీకు ఇది అనివార్యమని చెప్పలేదు. దానికి చాయిస్ ఉంది. ఏంటంటే మన ఆలోచన, మన బుద్ధి, దాని ద్వారా మనం చేసుకుంటే భౌతిక పరమైన సుఖ సంతోషాల్లో 80% మన లైఫ్లో మనం రిఫైన్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్పాడు చూడండి, మనిషి పక్కన వాళ్ళకున్న అందం నాకు కావాలి, పక్కన వాళ్ళకున్న డబ్బు నాకు కావాలంటే అది మనం కష్టం. అది సో డెస్టినీ అన్నది చాలామంది ఇట్లా ఫిక్స్ చేసుకున్న మైండ్ మెంటల్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు డెస్టినీ అంటే ఏం తెలుసు అసలు? ఫస్ట్ డెస్టినీ అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఓహో జాతకంలో ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగిపోయింది, నాకు ప్రస్తుతం ఏలినాడు శని నడుస్తుంది, అర్ధాష్టమ శని, సో కాబట్టి నాకు పలానా సిద్ధాంతి గారు చెప్పారు అంటారు. కానీ దాన్ని మనము సైంటిఫిక్ ఎనాలిసిస్ చేసి చూసామనుకోండి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎవ్వరు కూడా లైఫ్లో డెస్టినీ అని మీరు బాధపడి కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా చక్కగా చెప్పారు. మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు విజిత. విజిత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 ఓకే 5 1990 ఓకే. టైం అండి? టైం నైట్ 11:57 ఆర్ 58 ఓకే. ఎక్కడ పుట్టిందండి? ఆమె హైదరాబాద్ లో అమీర్పేటలో పుట్టిందండి. ఓకే అండి, నాగనాథ్ గారితో మాట్లాడారు. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. మా అమ్మాయి మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. అయితే ఆమె మ్యారేజ్ లైఫ్ సరిగా లేదండి. జాతకాలు అవన్నీ చూపించాము అప్పుడు, అంత బాగున్నాయి, అన్ని బాగా కలిసాయి అని అన్నారు, అంతా బాగా ఉందని అన్నారు. కానీ ఇప్పుడు వస్తేనేమో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు, అంటే ఆమె లైఫ్ సరిగా లేదండి, మ్యారేజ్ జీవితం బాగా లేదు. మీ అల్లుడు గారి డేట్ ఆఫ్ బర్త్ తెలుసా మీకు? ఆయనది 19 10 ఓకే 19 10 1982 ఓకే. మా పుట్టిన టైం తెలుసా అబ్బాయిది? 2:30 అంటే ఆఫ్టర్నూన్. జన్మస్థలం ఎక్కడమ్మా? ఆయన జన్మస్థలం సిద్దిపేట. అతను జన్మించింది విశాఖ నక్షత్రం అమ్మా. మీ పాప జన్మించింది మూలా నక్షత్రం. అవును, మూలా నక్షత్రం అండి. మీరు ఈ జాతకాలు చూపించారా ఎవరికన్నా? జాతకాలు చూపించాము, చాలా పర్ఫెక్ట్ గా కలిసాయి, చాలా బాగుంటుంది వీళ్ళ లైఫ్ అన్నారు. అసలు మాకు అదే బాధవుతుందండి, మనం మేము ఏది చూపించకుండా చేస్తేనేమి. అమ్మా మీకు ఈ జాతకాలు చూపించింది ఎవరమ్మా? మీ పాపకేమో కుజదోషం ఉంది. ఆ అబ్బాయి కుజదోషం లేదు. లవ్ మ్యారేజా? కుజదోషం లేదని చెప్పారండి అమ్మాయికి. లేదమ్మా, పాపకి పాప జన్మ లగ్నము మకర లగ్నం. మకర లగ్నం నుంచి కుంభలగ్నం, కుంభరాశిలో కుజుడు ఉన్నాడు. కుజుడు సెకండ్ హౌస్ లో కానీ ఫోర్త్ హౌస్ కానీ సెవెంత్ ఎయిత్ లో కానీ ఉంటే మాంగళిక దోషం అది. ఆ అబ్బాయి జాతకం కుంభలగ్నం. ఆ అబ్బాయికి జాతకంలో కుజదోషం లేదు. మీకు 23 గణాలు ఉన్నాయి. ఆ గణాలు చూసి పెళ్లి చేసి ఉంటారు వాళ్ళు. ఇంకోటి అమ్మాయి కూడా చెప్పండి. మీ అమ్మాయి చాయిస్ ఆ అబ్బాయి? అంటే మేము చూసిన సంబంధమేనండి, మేము పెద్దవాళ్ళు చూసిన సంబంధమే. ఓకే అమ్మా, గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయిలో కూడా ఒక చిన్న తప్పు ఉంది, మీరు ఒప్పుకోవాలి. అది చెప్పండి. మీ అమ్మాయికి లోక జ్ఞానం లేదు, తనకి ఏం తెలుసు అదే కరెక్ట్ అనుకుంటది. అవునా? రెండోది, ఆ అబ్బాయి చిన్న మాట పడాడు, ఎప్పుడు వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళతోనే ఉంటాడు అతను ఎక్కువగా. అట్లా కూడా ఏం లేదండి, మళ్ళీ అటు చూస్తే కొద్ది పోనీ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తున్నా అంటే అది లేదండి. అటు వాళ్ళ ఫ్యామిలీతో కూడా పెద్దగా ఉండడం లేదు. ఆయన స్నేహితులు ఎక్కువ? స్నేహితులు ఎక్కువ ఉన్నారా?
స్నేహితులు ఉన్నట్టుందండి, కొంచెం ఆయన మంచి సర్కిల్ ఎలా ఉందో మాకు తెలియదు. మేము ముందేమో ఎంక్వైరీ అంతా చేయలేదు పెళ్లికి ముందు. సరే ఏదో అబ్బాయి బాగున్నాడు, ఏదో బిజినెస్ లో బానే ఉన్నాడని ఏదో అని ఇచ్చాము, గానీ ఇప్పుడేమో ఆమె లైఫ్ చాలా స్పాయిల్ అయిపోయింది, ఒక బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు మేము ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి అయింది. సరే అమ్మా, మీరు ఒక పని చేయండి, మీ అమ్మాయిది కొంచెం పర్సనల్ గా మాట్లాడాల్సిన విషయము. మీరు మా ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నంబర్ ఇస్తారు, ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. అయితే మీ పాప జాతకంలో కూడా ఒక విషయం ఉందమ్మా, అతను ఆమె కొంచెం అంటే ఎండ్యూరెన్స్ అంటారనమాట, అంటే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని వాటిని అవగతం చేసుకునేటువంటి గుణగణాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి తన సహనం కోల్పోయిందంటే మాత్రం పూర్తిగా ఆమె వైలెంట్గా అయిపోతుంది. ఆ అబ్బాయి జాతకంలో ఉన్నది ఏంటంటే, ఆ అబ్బాయికి సీరియస్నెస్ లేదు, అంటే చిత్తశుద్ధి లేదు, దేంట్లో కూడా స్థిరంగా బలంగా ఉండడు. ఫస్ట్ కాలర్ చెప్పాడు చూడండి, ఫస్ట్ కాలర్ ఒకళ్ళు ఫోన్ చేశారు, కుంభలగ్నంలో పుట్టారు, మా అమ్మాయి మొండిదండి, మా అమ్మాయి ఎవరు చెప్పిన మాట విందని చెప్పి తల్లి ఫోన్ చేసింది. సో జాతకంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలని మనం ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడే వాటి పట్ల అవగాహన వస్తుంది. మనకి చుట్టుపక్కల జరుగుతున్న అంశాల పట్ల మన వ్యక్తిగత అభిప్రాయాలు వేరే ఉంటాయి. సో కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి కాల్ చేసండి, కాల్ చేసి ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకుంటే మీ పాపను ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఫర్దర్ వచ్చి మాట్లాడడం కంటే అతను కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎందుకంటే మీ పాప జాతకంలో కుటుంబ స్థానం, నేను అందుకే చెప్తున్నాను, చాలామందికి కుటుంబ సప్తమ స్థానాలు బాగోలేని వాళ్ళు కుటుంబ సప్తమ అష్టమ భావాలు బాగున్న వ్యక్తులను పెళ్లి చేసుకోవడం వల్ల ఆ లగ్నానికి సంబంధించినట్టు కంపాటబుల్. వీళ్ళిద్దరిది చూడండి, ఈమెమో మకర లగ్నం, అతను కుంభలగ్నం, రెండు లగ్నాలకు అధిపతి కూడా శని అయ్యాడు. వాళ్ళ జాతకంలో శని స్థానం ఎక్కడుంది దాన్ని బట్టి వాళ్ళకి ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు, ఆర్థికంగా ఎలా ఉంటారు, ఇవన్నీ గుండెలు క్లియర్గా ఉంటాయి. సో ఈ చిన్న ప్రయత్నం చేయండి అమ్మా, మీరు నిర్వీర్యం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మాకు కాల్ చేసి మీ సమస్య చెప్పుకున్నందుకు కొరకంగా మాకు కూడా సంతోషంగా ఉంది, కానీ మా వంతు ప్రయత్నంగా కూడా మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. నాగనాథ్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? పార్వతి అండి. పార్వతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం ఇంట్లో ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటుందండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. ఓకే అండి. ఎకనామిక్ ప్రాబ్లం బాగా. ఓకే. ఏదో ఇంట్లో డిస్టర్బెన్స్ బాగా, హెల్త్ సమస్యలు ఎంత ఇక్కడ చూపించుకున్నా అన్ని నార్మల్ ఉంటుంది, కానీ ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మీది మీ హస్బెండ్ది. 13/5/1976 అండి. 76 నైట్ 12 తర్వాత అంటే 14 వస్తుంది. ఓకే. ఎక్కడ పుట్టారండి? నల్గొండ అండి. ఓకే. ఇది మీదా అండి? నాది అండి. ఓకే. మీ వాడి టైం చెప్పండి. టైం 12. టైం 12 తర్వాత చంద్రగ్రహణం, ఆ రోజు పౌర్ణమి, గ్రహణం విడిచే టైం. ఓకే. ఓకే అండి. మీ వాడిది చెప్పండి. తనకి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓకే అండి. నాగనాథ్ గారితో మాట్లాడండి. నమస్తే, బాగున్నారా? నమస్కారం అండి. మీరు జన్మించిన నక్షత్రం విశాఖ నక్షత్రం అయిందండి. విశాఖ నక్షత్రం అయింది. మీ రాశి కూడా తులారాశి అయింది. సో మీకు మీ జన్మ లగ్నం కూడా మకర లగ్నం, లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని కుజుడితో కలిసినాడు. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మాట పట్టింపు ఉంటుంది. రెండోది, మీరు కూడా ఒక విషయం మిమ్మల్ని సూటిగా అడుగుతా, ఏమనుకోరు కదా, మీకు భోజనం పెట్టకపోయినా మీరు భరిస్తారు, కానీ ఒక మాట అంటే భరిస్తారా? అవునా. సో దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మీ మనసులో ఉన్న భావాలను ఎవరితో షేర్ చేసుకోరు మీరు. ఇష్టపడరు మీరు, ఎందుకంటే నేను వీక్ అయిపోతానేమో, నన్ను చులకనగా చూస్తారేమన్నటువంటి ఒక కాంప్లెక్స్ ఉంటుంది మీకు. సో మీ భర్త గుణం, మీ భర్త చాలా, మీ భర్త నేచర్ ఏంటి, అతను బాగా అవుట్ గోయింగ్ నేచరా, అంటే అందరితో బాగా కలిసిమెలిసి ఉంటాడనా? అందరితో బాగా కలిసిమెలిసి ఉంటారు, బాగా హెల్పింగ్ నేచర్, బయట వాళ్ళతో బాగా ఉంటారు. అదే మీకు నచ్చలేదు? అది నచ్చుతుంది, కానీ బయట అంతా చాలా బాగుంటాడు, ఇంట్లోకి వచ్చేసరికి ఏదో మనసు విప్పి మాట్లాడినట్లు అనిపించారు. మీరే మనసు విప్పి మాట్లాడుతున్నప్పుడు ఆయన మనసు విప్పి మాట్లాడిన ఎట్లంటారు మీరు? అంటే అన్ని విషయాలు బయట అందరితో చెప్పుకుంటాడు, అంటే కొన్ని విషయాలు పర్సనల్ అట్లా ఉంటాయి కదా, బయట చెప్పలేని ఉంటాయి కదా, వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పుకోవచ్చు. మీరేమన్నా వ్యాపారం కానీ ఏదైనా ఉద్యోగం కానీ చేశారా గతంలో? ఇప్పుడు చేస్తున్నానండి ఉద్యోగం. అమ్మా, మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉంటే మీకు చాలా అడ్వాంటేజ్ అమ్మా, ఎందుకంటే నాకు తెలిసి మీరు ఒక స్కూల్ కానీ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ నడిపేటువంటి సామర్థ్యం ఉన్న లగ్నం ఇది. ఇది మంచి వ్యాపారవేత్తలకు ఉండేటువంటి మంచి మేధస్సు ఉంది మీకు. మీ వల్ల నలుగురికి ప్రయోజనం జరుగుతుంది, మీ వల్ల నలుగురు విద్య కానీ లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాలు లాభం పొందే అవకాశాలు ఉన్నాయి.
మీరు ఏదైనా అలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? అంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా కదండి, అదే ఫీల్డ్ టీచర్ గా. మీరు టీచింగ్ లో ఉన్నారా? చూసారా, మీరు మీ వల్ల నలుగురు విద్య వస్తుందని చెప్పాను కదా. సో మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఫైనల్ గా? అంతే, ఎప్పుడు ఆరోగ్య సమస్యలు, ఎప్పుడు అది ఏదో చేయాలనుకుంటా, నలుగురికి ఏదో చేయాలన్న ఆలోచన ఉంటది, మంచి స్థితికి ఎదగాలని ఉంటది, కానీ ఎప్పుడు హెల్త్ సహకరించదు, ఎకనామిక్ సహకరించదు. అమ్మా, మీకు ఒక ఆరోగ్య సూత్రం చెప్పాలా? మీకు కొంత బద్ధకం ఉంటుంది. మీరు ఎంత చురుకుగా పనిచేస్తారో, అట్ ద సేమ్ టైం మీరు అంత మూడీగా ఉంటారు. మీ ఆలోచన, మీ శరీరం రెండు ఎప్పుడు బలంగా ఉంటాయి. మీకు మంచి ఆలోచన ఉందంటే మీ శరీరం చురుగ్గా పనిచేస్తుంది. అదే మీకు మూడు బాగాలేదనుకోండి, మీరు ఒక చోట కూర్చొని ఉంటారు అంతే. కాబట్టి మీరు వాకింగ్ లాంటిది ఏమైనా చేయండి అమ్మా. ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ మీకు అది. దీనివల్ల మీకు హార్మోనల్ చేంజెస్ కానీ, మీకు న్యూరలాజికల్ సమస్యలు ఇట్లాంటివి రాకుండా కూడా మీకు ముందుగానే కాపాడడానికి ఒక సూచన ఇది. రెండోది, మీకు ఏదైనా దానం చేసే అలవాటు ఉందా? ఏం చేస్తుంటారు రెగ్యులర్గా మీరు? కాదమ్మా, మీరు చేయాల్సిన దానం ఏంటంటే, మీ జన్మ లగ్నం శని లగ్నం. మీరు ఇంట్లో మీరు మీ చేతులతో, స్వహస్తాలతో ఏదైనా వంట చేసి, ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ మీ ఆర్థిక స్తోమతం దృష్టిలో పెట్టుకొని మీరు అన్నదానం చేయండి. దీనివల్ల మీకు చాలా ఆత్మసంతృప్తి వస్తుంది. ఇది మీకు ఇందాక కూడా చెప్పాలి చూడండి, మనకి మన కాన్షియస్కి సూపర్ కాన్షియస్కి ఎప్పుడు కూడా ఒక అనుసంధానం ఉంటుంది. మనం పాటించే ప్రతి సాంప్రదాయం కూడా అది ఎన్హాన్స్మెంట్కి ఉపయోగపడుతుంది. దానివల్ల మీకు ఫిజియలాజికల్ చేంజెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు మీ కంటెంట్మెంట్ కూడా ఎన్హాన్స్మెంట్ అవుతుంది. ఈ రెండు ప్రయత్నాలు చేయడం. మీరు స్వహస్తాలతో వండింది ఎవరికైనా వండి పెట్టండి. బాగా పూర్గా పీపుల్ కానీ, ఎవరైనా ఓల్డ్ పీపుల్కి ఎవరికైనా వండి పెట్టండి. ఇది చూడండి, మీరు దీనివల్ల మీకు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మీకు మైల్డ్, మీరు అపార్థం చేసుకోకండి, మీలో కొంత మైల్డ్ డిప్రెషన్ ఉంది. ఆ డిప్రెషన్ సిమ్టమే ఇవన్నీ మీ మూడ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను హారోస్కోప్లో కేవలం భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళు ఆంతరంగంగా ఉన్నటువంటి భావాలను కూడా నేను సూచిస్తాను. కాబట్టి మీరు చిన్న పని చేస్తే ఏమవుతుందంటే, మీరు ఉన్న స్థితి నుంచే బెటర్ స్టేజ్కి వస్తారు. మీరు ఒకవేళ మీకు ఏమైనా ఒకవేళ అపాయింట్మెంట్ కావాలంటే కూడా మీరు నెంబర్ అడిగి తీసుకోండి. మీకు ఫోన్లో, టెలిఫోన్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు కూడా మీకు డీటెయిల్గా చెప్పడం కూడా అవసరం ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే నాగనాథ్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, నా పేరు స్వర్ణలత, గుంటూరు నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అల్లుడు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 7వ తారీఖు 1979 అమ్మా. ఓకే, సమయం అండి? సమయం 8:20 పిఎం సాయంత్రం, నైట్. ఓకే, ఎక్కడ పుట్టారండి? కురిచారు. ఓకే, నాగనాథ్ గారితో మాట్లాడు. మేడం బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. భరణి నక్షత్రంలో జన్మించారు, మేషరాశి. భరణి అయిందండి, అదే అసనయ్యా భరణి అనేది డౌట్. లేదమ్మా, భరణి నక్షత్రము మేషరాశి, వృషభ లగ్నం అయింది. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఉద్యోగం సరి అయింది లేదండి. మేడం ఉద్యోగం కాదు, అతను దేంట్లో స్థిరంగా ఉండడు ఆయన. అంటే మనిషి వ్యక్తిగతంగా చాలా మంచి అతనండి. మనసత్వరీత అనవసరమైన విషయాలు తలదూర్చడం ఇట్లాంటి పనులు చేయరు. కానీ ఏంటంటే ఆశయం లేదు, ఆంబిషన్ లేదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు హెల్ప్ చేయండి అంటే అటు వెళ్ళిపోతారు. లేదా ఇంకో వేరే వాళ్ళు ఎవరైనా కొత్త ప్రపోజల్ ఇస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు. అంటే పరిస్థితులకు అనుగుణంగా తనను మోల్డ్ చేసుకుంటారు తప్ప, తనకంటూ ఒక ఓన్గా ఒక గోల్ విజన్ సెట్ చేసుకోవడంలో ఈ లగ్నంలో జన్మించిన వాడు కొంచెం కష్టమే. సో ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఇప్పుడు ఖాళీ ఉన్నారా? అతను స్థిరమైన జాబ్ రావాలంటే ఒక 3-4 ఏళ్ళే అతను స్థిరమైన జాబ్ చేసేది. మాక్సిమం 3-4 ఏళ్ళే అతను ఎక్కడ జాబ్ చేసినా అతను లాంగెస్ట్ డ్యూరేషన్ 3-4 ఏళ్ళు ఉంటుంది. ఒకవేళ మాక్సిమం అనుకున్నా 5 ఏళ్ళు ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇతను ఏదైనా చిన్నది ఉద్యోగంతో పాటు ఇతను చిన్న వ్యాపారం లాంటిది ఏమైనా స్టార్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడు అయ్యాడు ఇనికి. సో శుక్రుడు కూడా బాగున్నాడు జాతకంలో, కుజుడు కూడా ఇతని జాతకంలో బలంగా ఉన్నాడు, బుధుడు యొక్క స్థానం బాగుంది. సో చూడండి, ఇతను 79లో పుట్టాడు, ఈ పాటికి ఒక రంగంలో నిష్ణాతులు అయి ఉండాలి వాళ్ళు. కానీ ఇప్పటికి కూడా ఇంకా ఒక ఫీల్డ్ చూస్ చేసుకోలేదు చూడండి. ఈయన ఎక్కువగా ఏదైనా కానీ, ఏది ఏనికి మార్కెటింగ్కి సంబంధించింది కానీ, పీపుల్ రిలేటెడ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు పబ్లిక్ రిలేటెడ్, బిజినెస్ ఎండ్యూరెన్సెస్, వీటికి ఇతను బాగా సూటబుల్ అండి.
ఎప్పుడు వేరే వాళ్లకు సలహాలు ఇచ్చి వేరే వాళ్లకు ప్రయోజనం చేసేటువంటి జాతకంలో పుట్టాడు ఆయన. ఇలాంటి వాళ్ళు ఉద్యోగం కాదండి చేయాల్సింది, వ్యాపారం చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళ యుక్తి తెలుసుకునేది వ్యాపారస్తులే కదా, ఉద్యోగం చేసేవాడు ఏంది, వాళ్ళకి ఇచ్చిన పని చేస్తారు అంతే వాళ్ళు. సో ఇప్పుడు మా పక్కన యాంకర్ ఉంది, ఆమె కూడా చాలా తెలివితేటలు సామర్థ్యం ఉన్నాయి, కానీ ఆమె మాత్రం చిన్న ప్రస్తుతం కాబట్టి ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, ఫ్యూచర్లో ఆమె కూడా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మేము అందరి జాతకాలు చూస్తాం కాబట్టి చెప్తున్నాను, ఈ చిన్న ప్రయత్నం చేయండి అమ్మా. అంతర్దశ కాలం కూడా ఇతనికి నవంబర్ 23 నుంచి వచ్చేటువంటి అంతర్దశ కాలం కూడా బాగుంది కాబట్టి ఉద్యోగంతో పాటు చిన్న వ్యాపారం కూడా సెట్ చేసుకోమనండి, చాలా బాగుంటుంది. విష్ ఆల్ ది బెస్ట్. నాగనాథ్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ పాపది 21st May. ఏంటండి? 21st May. 21st May. ఓకే. 2003. సమయం అండి? రాత్రి 9:50. 9:50. ఎక్కడ పుట్టిందండి? విజయనగరం. ఓకే, నాగనాథ్ గారితో మాట్లాడండి. మేడం బాగున్నారా? బాగున్నానండి, మీరు బావున్నారా? కనిపిస్తున్నా కదమ్మా, మీ అంతా మీ ఆశీర్వాదంతో బాగున్నాను. చెప్పండి, శ్రవణ నక్షత్రంలో జన్మించింది పాప, 4వ పాదం, లగ్నం కూడా ధను లగ్నం అయింది. అవునండి. మకర రాశి. పాప ఇప్పుడు 10th class ఎగ్జామ్స్ రాసిందండి. ఓకే. తను డిఫెన్స్ సైడ్ వెళ్ళాలని అంబిషన్ తో ఉంది. ఎయిర్ ఫోర్స్ అటువైపు, ఫస్ట్ ఐపీఎస్ అంది, తర్వాత నేవీ అంది, తర్వాత ఆర్మీ అంది, ఇప్పుడేమో ఎయిర్ ఫోర్స్ అంటుంది. ఎట్టింగ్ ఎడిపించినా డిఫెన్స్ లోనే ఉంటాను అంటుంది. తన కెరీర్ ఎలా ఉంటుందని నాకు కావాలి. అమ్మా మీరు ఎయిర్ ఫోర్స్ అంటే మన దగ్గర ఒక పదం వాడతారు తెలుసా మీకు? తెలియదండి. ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతున్న వాళ్ళని కూడా ఎయిర్ ఫోర్స్ అంటారు మన దగ్గర. మీ అమ్మాయికి ఎంబీఏ చేయించండి అమ్మా. మీ అమ్మాయికి ఎంబీఏ చేయించండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ జాబ్ ఏదైనా ట్రైన్ చేసుకోండి. ఎందుకంటే ఆమె జన్మలగ్నం అంతా కూడా బిజినెస్ అండ్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి రంగంలో ఉంటుందని ఉంది. రెండోది, ఈమె పెద్ద కష్టజీవి కాదు, ఆర్మీ డిఫెన్స్లోకి వెళ్తే వాళ్ళు తోలు తీసేస్తారు వాళ్ళు, మళ్ళీ అక్కడ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి రాలేదు. అర్థమైందమ్మా? ఇప్పుడు టీవీ ఛానల్లో చూసి మా ఇంటి దగ్గర చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు కూడా రోజుకు ఒకటి ప్రొఫెషన్ చెప్తుంటారు. వాళ్ళంతా ఏమే అంటే వాళ్ళకి 10th లో ఇంటర్లో అద్భుతమైన మార్కులు వచ్చి ఉంటాయి, కానీ ఒక ఫీల్డ్ చూస్ చేసుకోవడం రాదు అది వాళ్ళకి. మీకు మిర్చి సినిమా వచ్చింది చూసారా? మిర్చిలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, అందులో ఆయన ఆర్కిటెక్ట్ ఉంటాడు, ఇఫ్ ఐఎమ్ రైట్. చాలా మంది వచ్చి ఆర్కిటెక్చర్ చేస్తామని కూర్చున్నారు. ఏంటి అంటే ప్రభాస్ లాగా డ్రెస్ చేసుకుని వచ్చి కూర్చున్నారు అంతే ఆఫీస్లో. ఆర్కిటెక్చర్ అన్నది కనీసం ఒక 13-15 ఏళ్ళు పడుతుంది అమ్మా ఎస్టాబ్లిష్ అవ్వడానికి. సో మీ పాపకి ఏంటంటే ఎక్కువ కష్టపడేది కాదు, చాలా తెలివిగలది, సామర్థ్యం ఉంది. అందుకే చెప్తున్నాను, ఒకవేళ ట్రై చేస్తే గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమనండి. హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం ఎంబీఏ ఫైనాన్స్ కానీ మార్కెటింగ్ కానీ తీసుకోమనండి, ఆమె స్టేబుల్గా ఉంటుంది. రెండోది, మీ పాప జాతకంలో కూడా మాంగ్లిక దోషం, కుజదోషం ఉందమ్మా, ఉంది కాబట్టి కుజదోషం ఉన్న వరుణ్ణి పెళ్లి చేయండి. మళ్ళీ ఫ్యూచర్లో ఎవరన్నా మీకు లేదు ఉందని చెప్తే కూడా మళ్ళీ కష్టం అవుతుంది. మిగతా ఏ దోషాలు లేవు. పాప జాతకంలో సప్తమ స్థానంలో శని, సప్తమంలో శని అనగానే చాలామంది ఇంకా మాకు పెళ్లి కాదు, మ్యారేజ్ డిలే అయిపోతున్నారు, అలా ఏముండదు. సప్తమంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నేను ఇతని పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు మీకు ఎలాగైతే ఇప్పుడు ఏదైతే రంగాల గురించి చెప్తున్నారో వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి ఆలోచనల్ని, వాళ్ళకి నచ్చినట్లు ప్రవర్తించే వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం కూడా వీళ్ళు రిస్క్ తీసుకుంటారు వీళ్ళు. సో కాబట్టే ఇలాంటి విషయాలు మీరు ఆమెను కూర్చోబెట్టి చెప్పండి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ముందు చూపు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అమ్మాయి జాతకంలో లగ్నాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడమ్మా, కాబట్టి ఈ అమ్మాయి మంచిగా సెటిల్ అవుతుంది లైఫ్లో, కెరియర్లో చాలా బాగుంటుంది. బాగుంటుందమ్మా, కాకపోతే ఆమె 3 బాగుంటే బాగా మార్కులు తెచ్చుకుంటుంది, 3 బాగోలేకపోతే యావరేజ్గా ఉంటుంది. చాలా 3 ఈమె. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే నాగనాథ్ గారు, మరి ఏ వ్యక్తిగత సమస్యలకు మంచి సైకలాజికల్ సొల్యూషన్స్ చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాళ వ్యక్తిగత కార్యక్రమం. నమస్కారం.
హిందూ ధర్మం ఎ వే ఆఫ్ లైఫ్.